దట్టమైన సానం బట్లాడేవి కొండపైకి ఎక్కలో ఒకటి లెక్కేశాం కానీ తిరుగు ప్రయాణంలో దారి మర్చిపోయాం ట్రక్కర్లు తెచ్చుకున్న వాటర్ మజ్జిగ అన్ని అయిపోయాయి ఆహార నిల్వలు అడిగంటిపోయాయి సమీర్ ఏంటి నీ పరిస్థితి ఇప్పుడు మా ఇంట్లో బిర్యానీ పెడతారులే తెల్లు లేట్ అయిపోయింది ఇక్కడ ఇంకో వ్యక్తి కూర్చున్నాడు భార్గవ్ నన్నారి కోసం నన్నారి షాప్ అప్పుడు మూసేస్తాడేమో అని భయం నువ్వు మనిషేనా అసలు తేజు దారితో పని లేదు నన్నారితో పని ఏంటి మీ పరిస్థితి కిందకి దారి ఉందా లేదా తెలియలేదు ఇంటికి వెళ్ళాలి అదే భయం మాకు రాజ్ మీ పరిస్థితి ఏంటి ఏమో దారి తెలిసిందా అందరూ తెచ్చుకున్న మజ్జిగ వాటర్ బాటిల్ అయిపోయాయి ఆహార నిల్వలన్నీ అడుగంటిపోయాయి అసలు కెళ్ళకి వెళ్తామో లేదు తెలియదు ఇంటికి వెళ్తామో లేదు తెలియదు చూడాలి ఈ ట్రెక్ ఎలా సాగుతుందో బాయ్ ఈ ట్రెక్ చాలా ప్రమాదకరంగా ఉంది శక్తియుక్తులతో పాటు రక్తం కళ్ళు చూస్తూ ఉంది ట్రెక్ ఎంత గాయపడిన రాజు మొక్కువని మనోధైర్యంతో ముందుకు సాగిపోతున్నాడు చివరికి ఒక మట్టి దారి కనపడింది ఈ దారి మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుందో లేదో వేచి చూడాలి ఎన్నో కష్టాల తర్వాత ఒక దారి కనపడింది సార్ ఇన్ని ట్రెక్లలో ఇది చాలా కష్టంగా ఉంది సార్ ముళ్ళులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి దారి లేకుండా మనమే దారి చేసుకుని దిగాము కష్టపడ్డాము దిగాము వెళ్ళే దారి ఏదైనా చేరే గమ్యం ఒకటే ఆఖరికి చేరాము అయ్యింది రాజ్ షమీర్తో మీరు ఎక్కిపోయిస్తారు ఎక్కిపోయిస్తాను సార్ ఇక్కడ గాయపడి బాధపడుతుంటే మీరు కమెంట్స్ ఇట్లాంటివన్నీ పెడతాను చాలా మంది నన్ను తిట్టుకోవడం పోవడం అన్ని చేస్తారు కానీ సహజమే అయినా కూడా పెడతాను.